हाय पिल्लू वेलकम टू नारायण लाइव क्लासेस मनमु तोमिदव तरगति द्वितीय भाषक चेंदिनटुवंटि एनिमिदव पाठमैन गरीबोनी अनेटुवंटि पाठ्यांशानि गुरिंचि नेर्चुकुंदाम। ई पाठ्यांशंलो ई रोजु मनं विभागं 2 पार्ट 2 मरि पार्ट 2 लो एमि इच्चारु अनेदि चूद्दां। किंदि प्रश्नलकु जवाबुलु रायंडि। मोदटि प्रश्न एंटि अनेदि चूद्दां। मुल्लि दाचडं कूडाना నా బతుకు అని పేదవాడు ఎందుకు అని ఉంటాడు? ముల్లె అంటే తెలుసు కదా, డబ్బు అన్నమాట, సంపద, డబ్బు, ధనం. మరి ఈ మాట ఎవరు ఎప్పుడు ఎందుకు అన్నారో తెలుసు? ఆ పతంగులు ఎగరేస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించేది బంగ్లా ఎక్కి. మరి ఒక రోజు దొర, చిన్న దొర ఏమన్నాడు, పైన తీసుకెళ్తా అన్నాడు కదా. అలా మెట్లెక్కుతుంటే వాళ్ళ చిన్న పైనుంచి కిందికి వస్తూ ఏమన్నా పైన మీ అయ్య దాచిన ముల్లేమనుందా అని చెప్పేసి అన్నారు కదా. మరి ఈ అంటే పేదవాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, డబ్బు, ధనం, సంపద అలాంటిది ఏది ఉండదు. ఆ డబ్బు లేకపోతేనే వాళ్ళు ఏం చేస్తారు, ఇలా దొరల దగ్గర వెట్టి చాకరీ చేస్తూ ఉంటారు. వెట్టి చాకరీ అంటే తెలుసు కదా నాన్న, డబ్బులు ఏమీ తీసుకోకుండానే తాత ముత్తాతలు చేసినటువంటి అప్పు కింద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అందుకే ఏమన్నాడు, మా దగ్గర ఏమీ లేదు కదా, అందుకే ఈయన మూల దాచడం అని అన్నాడు. మరి మా దగ్గర ముళ్ళే ఉంటే మేము ఇక్కడ ఎలా ఎందుకు పనిచేస్తాము అనేటువంటి ఉద్దేశంతో ముళ్ళ దాచడం కూడానా నా బతుకు అని పేదవాడు అని ఉంటాడు. రెండవ ప్రశ్న చూద్దాం. పేదవాడు భూస్వామి ఇంట్లో చేస్తున్న వెట్టి పనులు ఏమిటి? వెట్టి అంటే నన్న ఫ్రీగా చేస్తుంటారు, ఫ్రీ వర్క్, బానిసల్లాగా పనిచేస్తూ ఉంటారు. ఒక రోజు ఈ పేదవాడికి ఏమైంది, వాళ్ళ నాన్నకు బాగాలేదు. మరి నాన్నకు బాగాలేకపోవడం వల్ల ఏం చేశాడు, ఈ పిల్లవాడు పనికి వెళ్ళడం జరిగింది. ఈ పిల్లవాడికి తెలుసు కదా ఒక కన్నే కనపడుతుంది. మరి ఆ పిల్లవాడు ఏం చేశాడు, కచ్చడం కట్టాడు అనమాట, బండి నడిపాడు, ఎద్దుల బండి అనమాట. ఆ ఎద్దుల బండిని ఆ రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్తాడు. మరి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు తెలుసు కదా నాన్న, ఆ దొర బండిలో కూర్చుంటే ఇతడు ముందు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ రైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత, రైలు ఎక్కిన తర్వాత ఆ యజమాని ఏమంటాడు, ఎద్దులు జాగ్రత్త, తొందరగా ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. పాపం వెళ్ళేటప్పుడు అంతా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా, వచ్చేటప్పుడు అలసిపోయి ఉంటాడు. అలా అలసిపోవడం వల్ల ఏమవుతుంది, బండి కాస్త బోర్ల పడుతుంది. ఆ బోర్లాగా పడ్డప్పుడు ఈ అతనికి చేతు విరుగుతుంది. ఆ చేతి విరిగింది అనేది కూడా పట్టించుకోకుండా అక్కడ దొర ఏం చేస్తాడు నాన్న, ఇతన్ని చెట్టుకు కట్టేసి చితక పాకుతారనమాట. ఈ విధంగా అంటే అంత కొట్టినా కూడా అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, కానీ అయ్యో పాపం అని కానీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేదు. ఈ విధంగా అంటే ఆ కాలంలో దొరలు ఈ పేదవారిని ఎలా బానిసల్లాగా పరిచయించుకునేవారు అనేటువంటిది ఈ గరీబోని అనేటువంటి పాఠ్యాంశంలో మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మీరు కూడా పాఠం చదివారు కదా నాన్న, చదవకపోతే మళ్ళీ ఒకసారి చదవండి. ఓకేనా నాన్న? ధన్యవాదాలు మరి.